What is up everybody, here I am Prakash, welcome to my YouTube channel. So today I'm gonna show you 5 wonderful apps for your Android mobile, so let's go. Welcome back to my YouTube channel friends. So friends, ee roju nenu meetho em share cheskobothunnanu ante friends, oka 5 apps gurinchi nenu meetho discuss cheyabothunnanu. So ee apps anevi chaala useful ga unnai friends. So andukone ee video ki anedi nenu meeku oka sari apps anevi suggest cheddam ani cheppesi ee video ni nenu chestunnanu friends. So excellent ga unnai manaki apps anevi. So aa apps anevi ela use cheyali, ade vidhanga enti aa apps ani cheppesi discuss cheyi meeku nenu chupinche mundu I want to say one thing friends. Evaraithe first time na channel visit chestunnaro, ade vidhanga evaraithe first time na videos watch chestunnaro వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేసిన. అదేవిధంగా ఇంకా మనలో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో టు టుడేస్ టాపిక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ యాప్ వచ్చేసి నేను మీకు చూపించబోతున్నది వాల్ పేపర్ అని చెప్పేసి. వాల్ పే అని ఉంది కదా, ఈ యాప్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ యాప్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, మనం హెచ్డి వాల్ పేపర్స్ అనేవి మన ఫోన్లో సెట్ చేసుకొని మన ఫోన్ని చాలా చక్కగా మన ఫోన్ని చాలా చక్కగా కనపడే విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు వాల్ పేపర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది యాప్ అనేది. ఈ యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, ఈ డాట్స్ మీద క్లిక్ చేయండి. ఈ డాట్స్ మీద క్లిక్ చేయటం అంటే ఎందుకంటే, ఈ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే, మన ఫోన్ ఏ బ్రాండ్ అయితే ఉందో ఆ బ్రాండ్, ఫర్ ఎగ్జాంపుల్ మనది యాపిల్ ఫోన్ అంటే యాపిల్ ఫోన్ మీద సెలెక్ట్ చేసుకుంటే యాపిల్ ఫోన్ సంబంధించిన థీమ్స్ అన్ని మనకు కనపడతాయి ఫ్రెండ్స్, వాల్ పేపర్స్ ఇట్లా కనపడతాయి. అదేవిధంగా మనకి ఆ బ్రాండ్ పర్టికులర్గా మన యాపిల్ ఫోన్లో మన ఫోన్ అనేది ఏ మోడల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే పర్టికులర్గా మనకి దానికి సంబంధించిన పిక్స్ మాత్రమే అంటే ఆ మోడల్కి సంబంధించిన వాల్ పేపర్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం అన్ని ఫోన్స్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు. అన్ని ఫోన్స్కి సంబంధించి ఇక్కడ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి, చూపిస్తాను మీకు. ఇంకా చూడండి, ఇక్కడ బ్లాక్బెర్రీ అని చెప్పేసి, మనకి టెలిఫోన్ అని చెప్పేసి, అదేవిధంగా వచ్చేసి గూగుల్ అని చెప్పేసి, గూగుల్ ఫోన్ అని చెప్పేసి, అదేవిధంగా హెచ్టీసీ ఫోన్స్ అని, అదేవిధంగా హువాయి అని చెప్పేసి, మనకి లెనీవో, ఎల్జీ, చూడండి ఇక్కడ మైక్రోమాక్స్, మోటోలా, నోకియా, ఒప్పో, వన్ ప్లస్, ఇట్లా శాంసంగ్, సోనీ, ఇట్లా అన్ని ఫోన్లకు సంబంధించిన యాప్స్ ఇక్కడ వాల్ పేపర్స్ అనేవి ఉంటాయి. ఆ ఫోన్స్ ఆ బ్రాండ్లకు సంబంధించిన మోడల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మనం మోడల్స్ పిక్ చేసుకొని ఆ మోడల్కి సంబంధించిన వాల్ పేపర్స్ అనేవి మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చూడండి ఇక్కడ రీసెంట్ అని చెప్పేసి, ఇవి వచ్చేసి మనకి రీసెంట్ వాల్ పేపర్స్ ఫ్రెండ్స్. సో చాలా బాగుంటాయి, హెచ్డి అనమాట, క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటాయి మనకి. ఇట్లా వెళ్ళేకుంది మనకు వస్తూనే ఉంటాయి వాల్ పేపర్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ పాపులర్ అనమాట. సో చూడండి, ఈ వాల్ పేపర్ అనేది నేను ప్రజెంట్ ఈ వాల్ పేపరే వాడుతున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి మనం కాకపోతే మనం ఇంకా మనం ఇక్కడ మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సాచురేషన్ అని ఉంది, సాచురేషన్ కూడా తగ్గించుకోవచ్చు మనం. చూడండి కలర్ మారిపోయింది, మళ్ళీ సాచురేషన్ పెంచుకోవచ్చు మనం, ఇట్లా సాచురేషన్ పెంచుకోవచ్చు. అదేవిధంగా క్రాప్ చేసుకోవచ్చు కావాలంటే, మనకి క్రాప్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి బ్రైట్నెస్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు, క్రాప్ చేసి ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూడండి కలర్ అని ఉంది కలర్, అదేవిధంగా బ్రైట్నెస్ అని ఉంది ఇక్కడ బ్రైట్నెస్, ఇట్లా మనకు కావాల్సిన మోడ్లో మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా బాగుంటుంది యాప్ అనేది. ఇవన్నీ మోస్ట్ పాపులర్ వాల్ పేపర్స్ అనమాట, ఎక్సలెంట్గా ఉంటాయి మనకి. ఒకసారి మీకు సజెస్ట్ చేద్దామని చెప్పి నేను చెప్తున్నాను, ఇట్లా అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి షఫుల్ అని చెప్పుకుంటుంది ఫ్రెండ్స్, మనకి అన్ని రకాల అన్నీ ఉంటాయి మనకి, అందులో మిక్స్ అయ్యి ఉంటాయి అన్ని రకాల వాల్ పేపర్స్ అనేవి. ఇట్లా మనకి ఏ వాల్ పేపర్ కావాలంటే ఆ వాల్ పేపర్ అని సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ యాప్ నేను మీకు సజెస్ట్ చేద్దాం ఉంది. ఇక సెకండ్ యాప్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ యాప్ వచ్చేసి మనకు వచ్చేసి హూ టచ్ మై ఫోన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది క్లిక్ చేయండి, హూ టచ్ మై ఫోన్. ఈ యాప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్న ఎవరో ఒకళ్ళు వచ్చి మనల్ని పిలుస్తూ ఉంటారు, లేదంటే అర్జెంట్ పని ఉండి మనం బయటకు వెళ్తూ వస్తుంది, ఆ టైంలో మనం ఫోన్ అన్లాక్ చేసి ఆడ వెళ్ళిపోతాము. సో ఆ టైంలో మన ఇంట్లో మన ఫోన్ లేదంటే ఎవరైనా బయట వాళ్ళు వచ్చి మన ఫోన్ ఎవరు టచ్ చేశారు, అదేవిధంగా ఎవరు ఓపెన్ చేశారు, ఏ యాప్స్ ఓపెన్ చేశారు అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం సేవ్ చేసి మన డ్రైవ్లో పెట్టేస్తుంది. పిక్ కూడా తీస్తుంది ఫ్రెండ్స్, కనీసం ఓపెన్ చేసిన వాళ్ళకి కూడా తెలియదు అనమాట ఎవరు ఓపెన్ పిక్ తీస్తుంది, కెమెరా మనకి కెమెరాలో పిక్ తీస్తున్నారని చెప్పి తెలియదు. ఆ ఫోన్ స్క్రీన్ అనేది నేను ట్రై చేశాను ఫోన్ అప్పుడు, మనకి
లాక్ అనేది సరిగ్గా రాకపోతే మనకి ఈ విధంగా ఫోటో తీస్తుంది అనమాట, ఎవరెవరు మనకి ఫోన్ లాక్ అనేది ఓపెన్ చేశారు, అదేవిధంగా ఏ యాప్స్ యూజ్ చేశారు, ఏ యాప్స్ ను ఓపెన్ చేశారు అని చెప్పేసి ఇక్కడ మనకి డేటా మొత్తం చూపిస్తుంది ఫ్రెండ్స్. సో డేటా మొత్తం చూపించి మన సేవ్ లో డ్రైవ్ చేస్తుంది. ఇది వచ్చేసి సెకండ్ యాప్ ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి గూగుల్ ప్లే స్టోర్ లో ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి వాల్పి, సెకండ్ వచ్చేసి WTMPR. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నా ఫోన్ ఉంది కదా, నా ఫోన్ లో వాల్ పేపర్ ఉంది కదా, వాల్ పేపర్ పక్కన మనకి ఇక్కడ బోర్డర్స్ లో చూడండి మనకు ఒక లైన్ అనేది డిస్ప్లే అవుతూ ఉంది యానిమేషన్ రూపంలో ఇట్లా. సో ఇట్లా రావాలి అంటే మనకి అదే విధంగా ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఈ విధంగానే రావాలి అనుకుంటే మనకి ఇక్కడ చూడండి ఆల్వేస్ ఆన్ ఎడ్జ్ అని చెప్పి ఉంటుంది యాప్. ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం వైస్ ఇక్కడ మనం మొత్తం సెట్ చేసుకోవచ్చు. ఇవి సెట్టింగ్స్ ఫ్రెండ్స్, మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇవన్నీ సెట్టింగ్స్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైటింగ్స్ సెట్టింగ్ చూడండి, ఇట్లా థిక్నెస్ 21 కావాలి మనకి. అదేవిధంగా వచ్చేసి మనకి అరౌండ్ ద హోల్ స్క్రీన్ అనమాట, స్క్రీన్ మొత్తం నాకు ఇట్లా సర్క్యులేట్ అవుతూ ఉండాలి, అదేవిధంగా వచ్చేసి ఫాలో అవుతూ ఉండాలి. ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్టేబుల్ తీసుకున్నాం అనుకో, స్టేబుల్ తీసుకుంటే ఈ విధంగా మనకి మూవ్ అవుతుంది అనమాట, ఒకే రకంగా స్టేబుల్గా ఉండిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఫాలో అని తీసుకుంటే ఇక్కడ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట, మనకి ఫాలో అవుతూ ఉంటుంది ఇవి టైట్స్ అని. ఇప్పుడు ఫాలో సెలెక్ట్ చేస్తాం మనం, ఈ విధంగా మనకి యానిమేట్ అవుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా రెయిన్బో అని చెప్పేసి కలర్ స్పెక్ట్రమ్ వేవ్. ఇప్పుడు నేను రెయిన్బో పిక్ చేశాను కాబట్టి నాకు రెయిన్బో కలర్స్లో బార్డర్స్లో ఈ విధంగా యానిమేట్ అవుతూ ఉంది ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్, ఇది సెకండ్ యాప్, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా యూజ్ చేసుకోండి, మీరు కూడా యూజ్ చేయొచ్చు మీ ఫోన్లో. ఇది థర్డ్ యాప్ ఫ్రెండ్స్. మనకి ఫోర్త్ యాప్ వచ్చేసి మనకి హెచ్డి క్యామ్ ఫ్రెండ్స్. మనకి హెచ్డి క్యామ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఫోన్లో మన కెమెరా క్వాలిటీ సరిగ్గా లేదు అనుకుంటే మనం ఇది తీసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ క్వాలిటీ అనేది కూడా. మనకి చూడండి ఎంత బాగుంది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి ఎంత చక్కగా వస్తుందో. మనకి ఫోన్లో క్వాలిటీ లేకపోయినా క్యామ్లో ఈ హెచ్డి క్యామ్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, సెల్ఫీకి బాగుంటుంది, వీడియో క్లారిటీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఫోర్త్ యాప్. ఫిఫ్త్ యాప్ వచ్చేసి చూడండి మనకి రిమెంబర్ అని చెప్పి ఉంచుండి మనకి. ఇదేంటంటే మనకి ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంది, సో మనకి ఒక్కో టైంలో గుర్తుండదు ఏం చేయాలని చెప్పేసి మనకు వచ్చేసి రిమెంబర్ ద మిల్క్ అని చెప్పేసి యాప్ ఫ్రెండ్స్. ఇది యాప్ మనీ నేను ఒకసారి చెప్పేస్తాను. ఇది చూడండి, ఇది రిమెంబర్ ద మిల్క్ యాప్ పేరు. ఉప్స్, చూడండి రిమెంబర్ ద మిల్క్ అని యాప్ పేరు. ఈ యాప్ వల్ల ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఒక్కొక్క రోజు చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది, ఒక్కోసారి మనకి కొన్ని కొన్ని టాస్క్లు మనం మర్చిపోతాం అనమాట. అలా మర్చిపోకుండా ఉండడానికి ఇక్కడ మనం వచ్చేసి ఈ ఒకటి నేను ఆల్రెడీ యాడ్ చేశాను బుక్ రీడింగ్ అని చెప్పేసాను. చూడండి బుక్ రీడింగ్ ఈరోజు 8:30 అని ఉంది. సో ఈ విధంగా మనం మనకు కావాల్సిన టాస్క్ అనేది పెట్టుకొని మనకి రిమైండ్ ఇది రిమైండ్ చేస్తూ ఉంటుంది. ఈ యాప్ వల్ల ఇంకా బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం మన ఫ్రెండ్స్కి చూపిస్తాను మీకు ఇంకొక యాప్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ టాస్క్ అని ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ ఉంది నాకు ఈరోజు వీడియో ఎడిటింగ్ అని చెప్పేసి నేను టైం అండ్ డేట్ ఫిక్స్ చేయాలనుకుంటున్నాను. సో ఇవాళ ఇవాళ వచ్చేసి నాకు 4:30. సో 6:30కి వాళ్ళు నాకు వచ్చేసి వీడియో ఎడిటింగ్ ప్రోగ్రామ్ ఉంది. సో దానికోసం నేను మర్చిపోకుండా ఉండడానికి ఈ టాస్క్లో వచ్చేసి నేను సేవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి అదేవిధంగా ఇక్కడ కాంటాక్ట్స్. సో వీడియో ఎడిటింగ్లో ఎవరెవరు ఉండాలి అని చెప్పేసి మన కాంటాక్ట్స్ అనేవి ఇక్కడ సేవ్ చేసుకోవాలి. ఇవాళ ఏదైనా వర్క్ ఉంది నీతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ మెయిల్ అనేది ఇక్కడ న్యూ కాంటాక్ట్ అని చెప్పేసి మనం ఇక్కడ యాడ్ చేసి వాళ్ళ మెయిల్ ఇస్తే వాళ్ళ మెయిల్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇక్కడ ఏంటంటే వర్క్ అసైన్ అనేది చేసి మనం ఇన్వైట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. మనకి ఇన్వైట్ చేసి అదేవిధంగా అవతల వాళ్ళు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనల్ని ఇన్వైట్ చేయొచ్చు ఫ్రెండ్స్. టాస్క్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది యాప్ అనేది. సో ఇది మనకు వచ్చేసి రిమైండ్ ద మిల్క్ అని చెప్పేసి ఇది ఒక యాప్. ఇదే విధంగా ఇంకొక యాప్ వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ చూడండి ఫోన్ స్క్రీన్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ ఇలా మనకి బార్డర్ ఉంది కదా ఈ ఫోన్కి, ఈ బార్డర్ పక్కన మనకి యానిమేషన్ అనేది ఇస్తుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి నేను మీకు చూపిస్తాను ఫోన్ ఇంటర్ ఫోన్ స్క్రీన్ ఎడ్జ్ బార్డర్ లైట్ అని చెప్పేసి ఉంది. యాప్ అని కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సెట్ బార్డర్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అప్లై చేస్తే అప్లై అయిపోతుంది మనకి. ఈ విధంగా ఇక్కడ ఇట్లా వచ్చేసింది అనమాట, ఇక్కడ మనకి సేమ్ బార్డర్ లాగా వస్తుంది. సో ఈ 5 యాప్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో
ఈ 5 యాప్స్ అనేవి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ఈ 5 యాప్స్ అనేవి మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అనేది చేస్తున్నాను. развитие. సో ఐ హోప్ దీస్ 5 యాప్స్ కెన్ బి యూస్ఫుల్ టు యూ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అదేవిధంగా ఐ వాంట్ టు సే వన్ థింగ్ ఫ్రెండ్స్, ఇంకా మనలో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఇవస్ ప్రకాష్.